హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా ఉల్లటైల్గా మూవ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక రకంగా ఏంటంటే మార్నింగ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఓకే నిన్నేమో స్ట్రాంగ్ ర్యాలీ జరిగింది ర్యాలీ జరిగి ఒక సెంటిమెంట్ ఏం జరిగిందంటే పాజిటివ్గా గ్యాప్ అప్ అయింది చూడండి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు మళ్ళీ హై అనేది క్రియేట్ చేసింది అయితే మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం ఈ యొక్క కాల్స్ అనేది చాలా అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది టెన్ ఓ సెవెన్కి అదేవిధంగా ఏంటంటే మనం ఇక్కడ వాట్సాప్లో కూడా అప్డేట్ చేసుకున్నాం జనవరి బ్యాచ్కి అగ్రెసివ్గా కాల్స్ అనేది షార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు కాల్స్ని అగ్రెసివ్గా సెల్ చేశారు కాల్స్ని క్లియర్గా సెల్ చేశారు అయితే మనం అప్డేట్ చేసుకున్న సమయం నైన్ గంట ఐదు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు అక్కడ నుంచి కూడా మార్కెట్ ఈ యొక్క హైన్ అయితే బొంబాట్ చేద్దామని ట్రై చేశారు కానీ అవ్వలేదు ఓకే దాని తర్వాత రిజెక్షన్ జరిగింది అండ్ స్పిన్నింగ్ టాపు హ్యాంగింగ్ మ్యాన్ ఈ మూడు కూడా ఏం చెప్తున్నాయంటే మనకి ఒక ఇండెసిషన్ లేదా డోజీ అనొచ్చు సింపుల్గా ఆ డోజీ ఫార్మేషన్ అయితే కనిపిస్తుందనమాట దాని తర్వాత స్ట్రాంగ్ ఫాలోఅప్ క్యాండిల్ రావడం జరిగింది అండ్ డెఫినెట్గా ఏంటంటే ఇది ఫాలోఅప్ క్యాండిల్ దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కూడా మొమెంటమ్ క్యాండిల్ అంటాం రైట్ అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా వెళ్ళింది అండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ దగ్గర రఫ్గా ఏంటంటే సపోర్ట్ తీసుకుంది అయితే ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్గా చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్లో వర్కౌట్ అవుతాయని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చూడండి ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకుంది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది రెసిస్టెన్స్ తీసుకుంది సింపుల్గా బ్రేక్అవుట్ అయింది అయితే దీన్ని మనం ఏమంటామంటే వలెటైలిటీ ఓకే వెలటిలిటీ టీ మిస్ అయింది ఓకే వెలిటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటాం అంటే ఏం జరిగిందంటే ఇక్కడ కంప్లీట్గా ఈ యొక్క సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని అబ్జార్బ్ చేసుకుంది మొత్తం కూడా చేసుకొని ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేసిందనమాట అంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చిన సెల్లింగు ఇక్కడికి వచ్చిన సెల్లింగు ఇక్కడికి వచ్చినా సెల్లింగ్ అనేది చేశారు ఇక్కడికి వచ్చిన సెల్లింగ్ చేశారు బట్ ఫైనల్గా ఏంటంటే ఒక లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది అయినప్పటికీ ఇది వన్ మినిట్ టైం ఫ్రేమ్ అయినప్పటికీ చక్కగా ఒక రెసిస్టెన్స్ ఉంది దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడా ఎస్సెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరిగిందంటే కైండ్ ఆఫ్ స్మాల్ అక్యుములేషన్ అనేది జరిగింది ఎప్పుడు అక్యుములేషన్ జరిగిందంటే ఒక స్ట్రాంగ్ డ్రాప్ జరిగిన తర్వాత అక్యుములేషన్ జరిగిద్ది దాని తర్వాత బ్రేక్అవుట్ జరిగిందంటే మనం ఇది ఎక్యుమిలేషన్ అంటాం అదేవిధంగా స్ట్రాంగ్ ర్యాలీ జరిగిన తర్వాత ఏమైందంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఎనీహౌ ఇది ఒక ట్రేడబుల్ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్తున్నాను అందుకని మీకు చెప్తూ ఉన్నాను అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఈ యొక్క ఫిబినోగి అనేది డ్రా చేసుకున్నట్లయితే ఈ యొక్క హై నుంచి చక్కగా సెవెన్ ఎయిట్ సిక్స్ రిట్రెస్మెంటు ఇక్కడ మ్యాచ్ అవుతుంది అప్రాక్సిమేట్గా నలభై ఏడు వేల రెండు వందల డెబ్బై అంటే రౌండ్ నెంబర్ నలభై మనం నలభై ఏడు వేల మూడు వందలు అనుకోవచ్చు అండ్ దానికంటే కూడా మార్కెట్ స్ట్రక్చర్ కూడా మ్యాచ్ అవుతుంది అదే లెవెల్లో మనం చూసుకున్నట్టయితే చూడండి మార్కెట్ వచ్చేటప్పుడు ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది ఇది ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే రఫ్గా ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే మనం దీనికి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లేదా స్మాల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అవుట్ అయింది కాబట్టి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఏది మళ్ళీ ఆపర్చునిటీ వస్తే సెల్ చేద్దామని చెప్పేసి సో ఒకసారి అయితే రావడం జరిగింది అగైన్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మళ్ళీ ర్యాలీ అనేది అగ్రెసివ్గా కిందకైతే రావడం జరిగింది ఓకే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే అండ్ బ్యూటిఫుల్ డబుల్ టాప్ ఇది ఇక్కడ జరుగుతున్న దాన్ని మనం ప్రైస్ యాక్షన్లో అబ్జర్వ్ చేస్తే ఒక హై క్రియేట్ చేసింది దాని తర్వాత డబుల్ టాప్ ఎలా ట్రేడ్ చేస్తామంటే మనం ఒక హై క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రీటెస్ట్ చేసి ఫెయిల్ అవ్వచ్చు అంటే ఏంటి ఒక హై క్రియేట్ చేసింది రీటెస్ట్ చేసింది ఫెయిల్ అయింది అంటే ఇది రీటెస్ట్ అనమాట ఫెయిల్ అయింది ఇది డబుల్ టాప్ కిందకే వస్తుంది లేదంటే ఇది ఒక హై క్రియేట్ అయిన తర్వాత సెకండ్ టైము అంత హైకి వెళ్ళలేకపోయింది అనమాట కిందకు వచ్చేసింది దీన్ని కూడా డబుల్ టాప్ అంటాం సో ఎనీ హౌ నెక్ లైన్ ఇది అండ్ ట్రెండ్ లైన్ కూడా మనం ఈ విధంగా డయాగునల్గా కూడా డ్రా చేసుకోవచ్చు ఒకసారి డ్రా చేసి చూద్దాం ట్రెండ్ లైన్ అండ్ ప్రైస్ చూస్తే నేనైతే విక్ టు వీక్ కనెక్ట్ చేయడానికి ఇష్టపడతాను ఇలా కనెక్ట్ చేయటం వల్ల నాకు కొంచెం క్లారిటీగా ఉంటుంది కొంతమంది ఏంటంటే బాడీ టు బాడీ డ్రా చేస్తారు బట్ ఏంటంటే వీక్ టు వీక్ డ్రా చేస్తే మనకేంటే క్లారిటీ ఉంటుంది అంటే చూడండి ఇక్కడ మనకి క్లైమ్ అయింది సపోర్ట్ తీసుకుంది లెవెల్ అనేది సపోర్ట్ తీసుకొని చక్కగా బ్రేక్అవుట్ అయింది మళ్ళీ గేన్ కిందకి రావడం జరిగింది ఎనీహౌ ఇక్కడ మనకి నేను అప్డేట్ చేసిన దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ అఫ్ కోర్సు ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు వెంటనే పుట్స్ కూడా సెల్ చేశారు మార్కెట్ని పుష్ చేసినప్పుడు పైకి వాళ్ళు ఏం చేశారంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడే కాదు యాక్చువల్గా అగ్రెసివ్గా ఫార్టీ సెవెన్ థౌజండ్ పుట్టు కూడా మార్నింగ్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది సో ఎనీ హౌ ఒక వెరీ సిగ్నిఫికెంట్ విషేప్ రికవరీ కనిపించింది స్ట్రాంగ్గా డ్రాప్ అయింది అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది అగ్రెసివ్ వెలటాలిటీ అనేది మనకి మార్కెట్లో కనిపించింది అనమాట సో ఇక్కడ దీంట్లో ఒకటి మొమెంటమ్ ట్రేడ్ చేయొచ్చు మనం దీంట్లో రెండోది వచ్చేసరికి లేదంటే రివర్సల్స్ కూడా ప్లే చేసుకోవచ్చు అదే ఎక్యుములేషన్ అన్నాం కదా అటువంటి మనకు కొంచెం ఐడియా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ చేస్తే కూడా మనం ఏంటంటే రివర్సల్స్ కూడా ప్లే చేసుకోవచ్చు ఓకే దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు